నమస్తే అండి, ఇప్పుడు మనం చూస్తున్నది 2BHK గ్రూప్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి ఇది మనకి పూర్ణ మార్కెట్ దగ్గరలో వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చిందండి, ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ వచ్చింది. చిన్న ఫ్యామిలీకి ఎక్సలెంట్గా తక్కువ బడ్జెట్లో ఇది మనకి దొరుకుతుందండి. హాల్ సైజు, బెడ్రూమ్ సైజులు టేప్లో పెట్టి చూపించడానికి అయితే ట్రై చేసామండి, మ్యాక్సిమం కుదరలేదు. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, అదేవిధంగా రెంట్కు ఉంటున్న వారు కూడా ఉన్నారు కాబట్టి అవకాశం దొరకలేదు మనకి. విజిటింగ్ టైంలో అయితే మనం అన్నీ చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ మనకి 9.5-10కి దగ్గరికి వచ్చింది పొడవు. అదేవిధంగా మనం వెడల్పు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి 2x2 టైల్స్ వేశారు. ఇది ఇంచుమించు మనకి ఒక 10 అనుకోండి, 9.5-10 వచ్చింది. హాల్ సైజ్ 10x10 అనుకోవచ్చు. బెడ్రూమ్ సైజులు అయితే మనకి 8x10 అండి. రెండాటిలో కూడా మనకి 6x6 వేయచ్చు, కానీ మనం 4x6 వేసుకుంటేనే ఫ్రీ మూమెంట్ ఉంటుంది. 6x6 వేస్తే ఒకవైపు కంప్లీట్గా అయితే క్లోజ్ అయిపోద్ది. రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి సఫిషియెంట్ అని చెప్పచ్చు, చిన్న బడ్జెట్టు. బాగా సీలింగ్ వర్క్ అయితే కనిపించలేదు. సెల్ఫ్లు ఉన్నాయి, సెల్ఫ్లు కూడా ఎక్కడ వుడ్ వర్క్ అయితే లేదు. వుడ్ వర్క్ సీలింగ్ వర్క్ కలిపి చేయించుకుంటే మనకి ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకటే బాత్రూమ్ వచ్చింది, అది కూడా ఇండియన్ తీసుకున్నారు. మనకు కావాలనుకుంటే మార్పించుకోవచ్చు. ఇది కిచెన్ అండి, కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది. సెల్ఫ్లు కనిపిస్తున్నాయి, అదేవిధంగా ఎల్ షేప్లో అయితే మనకి స్టవ్ బల్ వచ్చింది. మీడియం సైజ్ అని చెప్పొచ్చు, స్మాల్ కాదు, అలాగని చెప్పి లార్జ్ స్కేల్ కాదు. మీడియం సైజులో అయితే మనకి కిచెన్ కనిపిస్తుంది. ఒక చిన్న స్ట్రాంగ్ అటుకు వచ్చింది, కొన్ని సెల్ఫ్లు వచ్చినాయి అటు ఇటు. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ లో ప్రైస్ అండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము, టైటిల్లో కూడా గమనించగలరు. జగదాంబ దగ్గర, పూర్ణ మార్కెట్ దగ్గర బిజినెస్ చేస్తున్న వారికి, రెంట్ పే చేస్తున్న వారికి రెంట్ కాకుండా రిజిస్ట్రేషన్ అయ్యే ఒక చిన్న హౌస్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇది ఒక టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చండి. అటుపక్క బిజినెస్ ఉన్నవాళ్ళు కామన్గా అయితే రెంట్కు ఉంటారు, ఒక 6,000-7,000 పెట్టి ఇలా ఒక చిన్న రిజిస్ట్రేషన్ అయ్యే హౌస్ తీసుకుంటే లోన్ కూడా ప్రొవైడ్ అవుతుంది. ఆ 6,000-7,000 మనం ఈఎంఐ కట్టుకుంటే ఒక 2-3,000 కలిపి మనకైతే హౌస్ ఉండిపోద్ది. సొంత ఇల్లు ఉన్నంత రిలాక్సేషన్ అయితే మనకి రెంట్ హౌస్లో ఉండదండి. అదో రకమైన ఫీలింగ్తోనే రెంట్ హౌస్లో ఉంటాము. అదే సొంత ఇల్లు చిన్నదైనా పెద్దైనా సరే ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. ఇలాంటివి చిన్న బడ్జెట్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్కైనా కొనుంచుకుంటే అది ఫ్యూచర్లో అయితే ఎంతో బెనిఫిట్ అవుతుంది. ప్రైస్ కూడా స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.